ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు సెషన్ కి మనము ఇప్పటి వరకు కూడా 5వ స్కంధం మొదటి అధ్యాయంలో ఉన్నాము. మొదటి అధ్యాయంలో 18 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడితోటి మాట్లాడుతున్నారు. ప్రియవ్రతుడు భౌతికమైనటువంటి కార్యక్రమాలు, గృహస్థ జీవనంలోకి రావడానికి ఇష్టం చూపించకపోవడం వల్ల మనువు కోరుకుంటున్నాడు కాబట్టి, అంతకుముందే నారదుడు ఆయనకి ఇలాంటి విషయాల పట్ల వైరాగ్య భావాన్ని ఆల్రెడీ బోధించి ఉన్నాడు కాబట్టి, ఆయన ఆధ్యాత్మిక సాధనలో నారదుడు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆయన ఫాలో అవుతూ ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయనకి గృహస్థ జీవనం పట్ల లేకపోతే భౌతికమైనటువంటి ఆనందాల పట్ల లేకపోతే సుఖాల పట్ల ఎలాంటి కోరిక లేకుండా ఆయన ఉన్నారు. సో ఇప్పుడు గురువు చెప్పినటువంటి మాటనే ఆయన పాటిస్తూ ఉన్నారు. సో తండ్రి మాత్రం ఆయన్ని రాజు కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. మరి తండ్రి కోరుకుంటున్నటువంటి విషయాన్ని వినట్లేదు కాబట్టి, గురువు తండ్రి కోరుకునేటువంటి దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ బోధించి ఉన్నాడు కాబట్టి, మరి ఇప్పుడు ప్రియవ్రతుడు ఎవరు చెప్పిన మాట వినాలి? తండ్రి కంటే గురువే ఒక ఎక్కువ, అంటే భౌతికమైనటువంటి తండ్రి కంటే ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి అంటే గురువు. గురువు చెప్పిన మాట ఒక మెట్టు ఎక్కువ, సో దానికే ఎక్కువ విలువనివ్వాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇన్ని సముదాయించి ఈయనకి నచ్చ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, గురువుకి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తే అంతకంటే ఎక్కువ బలం ఉంటుంది ఆ మాటలో. తండ్రి చెప్పినటువంటి మాట కంటే లేకపోతే గురువుకి గురువు కనుక ఎవరైనా చెప్తే కనుక ఇంకా అది ఇంకా ఎక్కువ ప్రభావితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. అందుకనే బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన గంధమాధవ పర్వతం దగ్గరికి వచ్చారు. సో గంధమాధవ పర్వతం దగ్గరకు వచ్చి ప్రియవ్రతుడికి బోధిస్తున్నారు. సో ప్రియవ్రతుడికి తన స్థితిని గురించి తెలియచేశారు. ఆయన చాలా గొప్పవాడు కాబట్టి భౌతికమైనటువంటి విషయాల్లో నెలకొని ఉన్నా కానీ భౌతికత అంటదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే భగవంతుడు నీకు ఇది ఆజ్ఞగా ఇస్తున్నారు కాబట్టి నువ్వు ఇది స్వీకరించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడి ఆజ్ఞగా నువ్వు భౌతికమైనటువంటి విషయాలు చేసినా కానీ అది భగవంతుడి సేవే అవుతుంది కాబట్టి భగవంతుడు నిన్ను మెచ్చుతారు. నువ్వేమీ ఆధ్యాత్మికంగా పడిపోవు గృహస్థ జీవనంలోకి వచ్చినంత మాత్రాన, ఎందుకంటే నీ స్థాయి ఆల్రెడీ దాటిపోయింది. లౌకికమైనటువంటి విషయాలు ఆకర్షించేటువంటి స్థాయిని మించిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు నువ్వు గృహస్థ జీవనంలో ఉన్నా కానీ పర్వాలేదు, నువ్వు భగవత్ సేవగానే చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో అంతవరకు మనం చదువుకున్నాము. అయితే గృహస్థ జీవనంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహిస్తూ కర్మలు చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయమే, మళ్ళాంటి వాళ్ళకి సాధ్యం కాదు కానీ ప్రియవ్రతుడు లాంటి వాళ్ళకి సాధ్యం అవుతుంది అని బ్రహ్మదేవుడు చాలా బలంగా నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏది భగవంతుడే స్వయంగా ఆ కర్మలకి అనుగుణంగా మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవితం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఇప్పుడు నువ్వు గృహస్థ జీవనంలోకి వచ్చినా కానీ అది నీకు భగవంతుడు నిర్ణయించింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇంద్రియ భోగం చేయాలన్నా కానీ అది కూడా నీకు భగవంతుడు ఇస్తున్నటువంటిదే. భగవంతుడు ఇస్తున్నటువంటిది కానీ భగవంతుడు ప్రసాదంగా తీసుకుని భగవత్ సేవలోనే ఉపయోగించడం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు తెలియజేశాను. ఇంకా బ్రహ్మదేవుడు ఇంకొక శ్లోకం మాట్లాడతారు. ఇంకొక శ్లోకంలో ఏం చెప్తారు చివరిగా అనేటువంటి విషయం చూద్దాం. చూసిన తర్వాత మరి అప్పుడు ప్రియవ్రతుడి నిర్ణయం ఏమిటి అనేటువంటిది చూద్దాం. 19వ శ్లోకం అంతే కదండి, 18 వరకు చదువుకున్నాం కదా. కరెక్ట్. అవును ప్రభుజీ. ఓకే, 19వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. త్వం త్వబ్జ నాభాంఘ్రి సరోజ కోశ శ్రితో నిర్జిత షట్ సపత్న స్వేహభోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగ ప్రకృతిం భజస్వ
विमुक्तसंज्ञा रमेश प्रभु चौहान, रमेश प्रभु जी। प्रभु जी నేను బయట ఉన్నాను ప్రభు జీ ఓకే ప్రభు, హ్యాండ్ ఇంకొకటి రైస్ ఉన్నాను చేశాను, అందుకే హ్యాండ్ మెసేజ్ రైస్ పెట్టాను. చేశాను అందుకనే నేను అడిగాను. ఓహో అది ముందుగానే చేసినందుకున్నాను. సో సారీ ప్రభు జీ, హరే కృష్ణ. ఓకే, గౌరీ మాతాజీ చదువుతారా? చదువుతాను మాతాజీ. ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. ప్రభుజీ చదవాలి అనుకున్న రమ వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ, నేను వాళ్ళని కాల్ చేస్తాను. హరే కృష్ణ. ప్రభుజీ బ్రహ్మదేవుడు పలికిన ప్రియవ్రత శ్లోకం ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ. 19th మాతాజీ చదువుతున్నాను ప్రభు. సారీ ప్రభుజీ, నేను చదవండి బ్రహ్మదేవుడు మాతాజీ. పలికెను ప్రియవ్రత పద్మనాభుడగు భగవానుడు పాద పాద పద్మకోశమును ఆశ్రయించి షడేంద్రియములను అనగా మనస్సు మరియు 5 జ్ఞానేంద్రియములు జయింపము భగవానుడు నీకు విశేషముగా ఆజ్ఞాపించెను. కనుక సుఖభోగమును స్వీకరింపము. ఆ విధముగా నీవు భౌతిక సాంగత్యము నుండి సదా విముక్తుడవై ఉండి నిజస్థితిలో నిలిచిన వాడవై భగవద్ ఆజ్ఞలను నెరవేర్చగలవు. ఓకే, చివరి శ్లోకంలో కంక్లూడ్ చేసేసారు. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా చెప్పారు, ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కదండి. సో మనం చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ఎలా కన్వే చేయాలి అనేటువంటి విషయం బ్రహ్మదేవుడి ద్వారానే మనం నేర్చుకోవాలి. బ్రహ్మదేవుడు అనేక సందర్భాల్లో అనేక ఇలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేశారు. సో బ్రహ్మదేవుడు ఏ విధంగా డిప్లొమాటిక్ గా విషయాలను హ్యాండిల్ చేస్తారు అనేటువంటి విషయం మనకి భాగవతం చదివితే అర్థమవుతుంది. సో భాగవతంలో బ్రహ్మదేవుడు అనేక సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ని డీల్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ముందుగా వ్యక్తిని గౌరవించడం, ఆ వ్యక్తి యొక్క ఉన్నత స్థితిని తెలియజేయడం, అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేయడం, భగవంతుడి యొక్క ఆజ్ఞ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేయడం. సో తన మాటగా చెప్పినట్లు కాకుండా భగవంతుని మాటగా చెప్పినట్లుగా చెప్పటం, ఇదంతా కూడా ఒక విధమైనటువంటి డీల్ చేసేటువంటి విధానం. సో బ్రహ్మదేవుడు అలానే డీల్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు రాజ్యపాలనా భారాన్ని స్వీకరించు అనేటువంటి విషయాన్ని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు బ్రహ్మదేవుడు, ఎందుకంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నతమైనటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. ఆల్మోస్ట్ ఆయన ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో బ్రహ్మలోకం, దాన్ని సత్యలోకం అని కూడా అంటారు. సత్యలోకము అనేటువంటిది చాలా దూరంలో ఉన్నటువంటిది. సో అది భౌతికమైనటువంటి వ్యక్తులు, మనలాంటి వ్యక్తులు కనీసంగా వినలేనటువంటి చూడలేనటువంటి అంత దూరంలో ఉంది. ఈ లోకంలోనే ఉన్నా, ఈ భౌతిక సృష్టిలోనే ఉన్నా కానీ మనకి అందనంత దూరంలో ఉంది. అంటే ఎంత దూరంలో ఉంటారో అంత స్థితిలో ఉన్నతులైనటువంటి వాళ్ళు అనమాట భౌతిక లోకంలోనే. అంటే అది ఆల్మోస్ట్ ఆధ్యాత్మిక లోకానికి దగ్గరలో ఉన్నటువంటి లోకం. సో అలాంటి లోకంలో ఉండేటువంటి అర్హత వచ్చింది అని అంటేనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బ్రహ్మదేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు, భగవంతుడి యొక్క నిర్ణయంగా తీసుకొని ఇది నీకు భౌతిక సుఖాలని అనుభవించాలి అని భగవంతుడు, నువ్వు భౌతిక సుఖాలు అనుభవించాలి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు భగవంతుడు కోరుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు కోరిక మీద నువ్వు విషయాల పట్ల లేకపోతే ఆ కోరికల పట్ల కోరికలు తీర్చు. అంటే భగవంతుడు కోరిక తీర్చడం అనంటే నువ్వు భౌతికమైనటువంటి విషయాల్లో నియుక్తులై ఇంద్రియభోగం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడండి, మనం జనరల్ గా చూస్తే భగవంతుడిని చేరుకోవాలంటే ఇంద్రియభోగం చేయకూడదు, కానీ స్వయంగా భగవంతుడే మనకి ఇంద్రియ భోగాన్ని కూడా ఇస్తారు అనేటువంటి విషయం మనకి ప్రియవ్రతుని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం భక్తిలో చాలా ఉన్నతంగా ఉంటామో, ప్రియవ్రతుడి లెవెల్లో మనం ఉంటామో, భగవంతుడు మనకి ఇంద్రియ భోగం కూడా ఇస్తారు. మనం ఏం చేస్తాం, ఇంద్రియ భోగం కోసం మనం భక్తి చేయం, ఇంద్రియ భోగం కోసం భగవంతుని దూరం చేసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి వ్యతిరేకంగా ఉంది, భగవంతుడికి ఎంత దగ్గరగా అయితే అంత భగవంతుడు మనకి ఇంద్రియ భోగాన్ని కూడా ఇస్తున్నారు. ధ్రువుడికి అలానే ఇచ్చేశారు. సో ఇక్కడ ప్రియవ్రతుడికి కూడా అలానే ఇస్తున్నారు. అంటే ఏంటి, ఎలాంటి వ్యక్తికి ఇంద్రియభోగం ఇచ్చినా కానీ నా నుంచి దూరం కారు అనేటువంటి విషయం భగవంతుడికి తెలుస్తుందో అలాంటి వాళ్ళకి ఇంద్రియభోగాన్ని కూడా వరంగా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ప్రియవ్రతుడికి కూడా ఇంద్రియభోగం అనేది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. భౌతిక సాంగత్యంలో ఉండమని చెప్తున్నారు, కొంచెం ఆధ్యాత్మికంగా ఉండాలి అని బోధించేటువంటి బోధనలకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నా కానీ, కానీ ఇది మాత్రం ప్రియవ్రతుడి విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది, కానీ మనందరికీ వర్తించినటువంటి విషయం. ఎందుకంటే మనం అందరం కూడా ప్రియవ్రతుడి స్థాయిలో లేము. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటామో భౌతిక సుఖాలు మనల్ని భౌతిక విషయాల పట్ల ఆకర్షితులని చెయ్యవు. అలాంటి స్థితిలో
ప్రియవ్రతుడు ఉన్నాడు కాబట్టి ప్రియవ్రతుడికి భగవంతుడు అది వరంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చదవండి మాతాజీ. భాష్యము, ఈ భౌతిక జగత్తునందు మూడు రకముల జనులు కలరు. వారిలో అత్యధికమగు ఇంద్రియ భోగమును అనుభవించడి అనుభవింపగోరడి వారలు కామ్యకర్మరతులనుయు. వారి కన్నను ఉత్తములై ఉన్నతులై ఉండి ఇంద్రియ వేగమును జయింప యత్నించు వారలు జ్ఞానులనియు. వారి కన్నను ఉన్నతులై ఉండి ఇంద్రియములను అదివరకే జయించి ఉన్న వారలు యోగులనియు పిలువబడుదురు. ఆయనను వారిలో ఎవ్వరనూ దివ్యస్థితిలో నెలకొని ఉండరు. పైన పేర్కొనబడిన ఏ కోవకు చెందని భక్తులే దివ్యులై ఉన్నారు. దీనిని గురించి భగవద్గీత 14.26 యందు వివరించబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వతైన్ తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి గుణములను దాటి బ్రహ్మభావమును పొందును. గృహస్థాశ్రమనడి కోటలో గాక భగవత్పాద పద్మమనడి కోటలో అనగా అబ్జనా నాభాం గ్రిన రోజా దివ్యత్వమును నెలకొనమని ప్రియవత్నకు బ్రహ్మదేవుడు ఇచ్చట ఉపదేశించెను. కమలమునందు ప్రవేశించి దాని మకరందమును తాగిన తుమ్మిద పుష్పదళములచే పూర్తిగా రక్షింపబడును. అప్పుడు సూర్యరశ్మిచే గాని మరి ఇతర బాహ్య ప్రభావములచే గాని తొమ్మిది కలవరమునకు గురి కాదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు పద్మాశ్రయములనే సదా కోరువాడు సమస్తమగు ఆపదల నుండి రక్షింపబడును. కనుకనే శ్రీమద్ భాగవతము 10.14.58 నందు ఇట్లు చెప్పబడినది. సమాశ్రితి పదపల్ల వప్లవం మహా మహాత్పదం పుణ్య యశో మురారే భవాంబు దిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం తేషాం. శ్రీకృష్ణ పాద పద్మాశ్రయమును గ్రహించిన వానికి సమస్తము సులభముగా నగును. భవ సముద్ర తరణమైనను నిస్సందేహముగా దూడ పాద ముద్రను అనగా వస్త పదం దాటుట వంటిదే యగును. కనుక అడుగడుగున ప్రమాదము పొంచి ఉండే ప్రదేశమున అట్టి భక్తుడు నిలిచి ఉండే ప్రశ్నయే ఉదయించదు. దేవదేవుని ఒక నిమిషం. అలాగే సో ఇక్కడ మూడు రకాలుగా జనులు ఉంటారు. ఒకటి కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు. కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు అని అంటే వాళ్ళు ఇంద్రియ భోగం బాగా చేస్తారు, ఇంద్రియాలను నియంత్రించరు, వాళ్ళకి కావాల్సిందల్లా భౌతిక లోకంలో అన్ని రకాల సుఖాలని అనుభవించడం. సో మనం పుట్టింది ఎందుకు? అనుభవించడానికే. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? దాన్ని అనుభవించడానికే ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఎందుకు ఇచ్చారు? అనుభవించడానికే ఇచ్చారు. ఇలాంటి వాదనలు చేస్తూ కామ్యకర్మంలో ఇరుక్కునేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి భగవంతుడి నామస్మరణ ఉండదు, ఆధ్యాత్మికంగా కొంత సమయం కూడా వినియోగించేది లేదు. వాళ్ళ జీవిత లక్ష్యం వల్ల ఏమిటి అని అంటే ఇంద్రియ భోగమే. సో ఇలాంటి జనులు కొంతమంది. ఇక రెండవ వాళ్ళు జ్ఞానులు. జ్ఞానులు అంటే వీళ్ళు ఇంద్రియాలని ఒక రకంగా నియంత్రిస్తారు. అంటే ఇంద్రియ భోగం చేస్తారు కానీ నియంత్రణతో చేస్తారు, అంటే రెగ్యులేటివ్గా చేస్తారు. అంటే ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయాలి, శాస్త్రానుబద్ధంగా చేస్తారు. వీళ్ళు రెండవ రకం వాళ్ళు. అంటే కొంచెం శాస్త్రానికి విలువిస్తారు, కొంచెం భగవంతుడికి గౌరవం ఇస్తారు. అంటే వీళ్ళు మరి ఏ లెవెల్లో భక్తులు అనేటువంటిది చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళు ఏం కాదు. వీళ్ళకి భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఉంది. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కారు వీళ్ళు. కానీ వీళ్ళని జ్ఞానులు అని అంటారు, ఎందుకంటే వీళ్ళు నిరాకారం వరకు తెలుసుకొని ఉంటారు కాబట్టి. సో నిరాకారం వరకు మాత్రమే వీళ్ళకి ఐడియా ఉంది. అందుకనే నిరాకారంలో లీనమైపోవడానికి అవసరమైనటువంటి విధి విధానాలు ఏముంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. అవసరమైతే ఇంద్రియ నిగ్రహం చేస్తారు, తపస్సులు చేస్తారు. అవసరమైతే దానికి అవసరమైనటువంటి ఎలాంటి కఠినమైనటువంటి నియమ నిబంధనలైనా కానీ పాటిస్తారు. కాబట్టి వాళ్ళు ఇంద్రియ భోగాన్ని పూర్తిగా వదిలేసినటువంటి వాళ్ళు కాకపోయినప్పటికీ వాళ్ళల్లో కూడా కొంతవరకు ఇలాంటి రెగ్యులేటివ్గా అంటే కొంతవరకు నియంత్రణతోటి కూడినటువంటి ఇంద్రియ భోగం అనేటువంటిది ఉంటుంది. ఇది రెండవ రకం వాళ్ళు. ఇక మూడవ రకం వాళ్ళు ఇంద్రియాలని పూర్తిగా నియంత్రించినటువంటి యోగులు. మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. సో ఇంద్రియాలని పూర్తిగా నియంత్రించినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనం చెప్పుకోవడానికి అష్టాంగ యోగులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారండి?
వీళ్ళకి ఇంద్రియాల మీద కోరికలు ఉండవా అంటే ఉంటాయి, ఎవరికైనా సరే ఇంద్రియ కోరికలు ఉంటాయి. ఇంద్రియ కోరికలు లేకపోతే యోగంలో పరిపూర్ణత సాధించాడు అనుకున్నటువంటి వ్యక్తులు, కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసేటువంటి వ్యక్తులు కూడా తపస్సు నుంచి బయటకు వచ్చేసి ఇంద్రియ భోగం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే వీళ్ళ ఇంద్రియాలకి పూర్తిగా విరాగులైనటువంటి వ్యక్తులు కారు, అంటే ఇంద్రియాలను పూర్తిగా ఉపసంహరించినటువంటి వ్యక్తులు కారు, కానీ బలవంతంగా ఇంద్రియాలని ఆపేసినటువంటి వాళ్ళు. సో బలవంతంగా ఆపబడినటువంటి ఇంద్రియాలు ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి ప్రబలం అయిపోయి మళ్ళీ వాటితోటి ఇంద్రియ భోగం చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు మూడవ రకం వాళ్ళు యోగులు. అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గుల్లో చూస్తే కామ్యకర్మరతుల కంటే జ్ఞానులు గొప్ప, జ్ఞానుల కంటే యోగులు గొప్ప. అయితే నాలుగో రకం వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నాలుగో రకం వాళ్ళు ఈ ముగ్గురు కంటే కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు భక్తులు. భక్తులేంటి, ఇంద్రియ భోగం అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం కాదు. వాళ్ళ ఇంద్రియాలతో వాళ్ళని సుఖపరుచుకోవడం, వాళ్ళని సంతోష పెట్టుకోవడం అనేటువంటిది లక్ష్యం కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలని భగవంతుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని ఉపయోగించేటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళని చూడటానికి ఇంద్రియాలతో ఇంద్రియ కర్మలు చేస్తున్నట్లే కనిపిస్తారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళు భగవంతుడికి సేవగా చేస్తారు, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు, భగవంతుడికి అర్పణగా ఏ కర్మైనా చేస్తారు, కాబట్టి వాళ్ళు ఉన్నతులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం 14.26లో మనకి భగవద్గీతలు చెప్పినటువంటి విధంగా మనం అన్ని పరిస్థితులలో అకుంఠితమైనటువంటి భక్తిని ఓన్లీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికే ఉణర్స్తే, ఆయన పట్లనే మనం గనక పూర్తిగా ఉంటే దాన్ని బ్రహ్మభావ స్థితికి మనం వెళ్ళినట్లు, గృహస్థ జీవనంలో ఉన్నా కానీ మనం అలా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే గృహస్థ జీవనం అనేటువంటి దాంట్లో అంటే ఇప్పుడు మనము ఇలాంటి భక్తి యోగంలో ఉంటూ గృహస్థ జీవనంలో ఉండి ఉంటే మనకి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి గృహస్థ జీవనంలో ఉండు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు శ్లోకంలో. అంటే నువ్వు గృహస్థ జీవనానికి వెళ్ళు, అలా అని భగవంతుడిని వదిలేయకు, భగవంతుడి యొక్క సేవని వదిలేయకు, భగవంతుడికి సేవగానే గృహస్థ జీవనం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు వివాహం చేసుకొని ఇంద్రియ భోగం చేయటం కోసం నీకు గృహస్థ జీవనం ఇవ్వబడలేదు, వివాహం చేసుకుని కొంతమంది పిల్లల్ని కని వాళ్ళను కూడా భగవత్ సేవలో ఉపయోగించగలగడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళను కూడా భక్తుల్ని చేయటం, లేదా వాళ్ళ ద్వారా కూడా భగవంతుడి యొక్క వాక్యాలను ప్రచారం చేసే విధంగా వాళ్ళని పెంచడం, అలా గనక చేసామనుకోండి, అంటే పుట్టిన పిల్లలని మనము భగవత్ సేవలో ఉపయోగించే విధంగా గనక మనం గనక గృహస్థ జీవనాన్ని గనక ఉపయోగించినట్లయితే అలాంటి గృహస్థ జీవనం భగవత్ సేవే అవుతుంది. కాబట్టి అలా ఆ విధంగా నువ్వు నీ యొక్క గృహస్థ జీవనాన్ని చెయ్యి అనేటువంటి విషయాన్ని మనకి మనువు సారీ బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ప్రభుపాదుల వారు దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఏం చెప్తున్నారు అని అంటే, ఒక తుమ్మిద ఏం చేస్తుంది, పుష్పం మీద వాలుతుంది. సో పుష్పం మీద వాలి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటుంది. అయితే అది మకరందం తీసుకునేటువంటి సమయంలో దాన్ని ఎవరు రక్షిస్తారు, అంటే దానికి బయట నుంచి ఉన్నటువంటి ఎండ, లేకపోతే బయట నుంచి ఉన్నటువంటి గాలి, లేకపోతే బయట వాతావరణాల యొక్క ప్రభావం దాని మీద, ఎంతసేపు పువ్వు మీద తుమ్మిద కూర్చున్నా కానీ దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతసేపు అయినా సరే దాని మకరందాన్ని గ్రోలగలుగుతుంది. ఎలా అంటే ఆ పువ్వు యొక్క రెమ్మలు ఏవైతే ఉంటాయో, ఆ పువ్వుకి ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో అవే వాటిని రక్షిస్తాయి. సో వాటి యొక్క నీడలోనే ఉంటుంది అది, ఆ పువ్వుకు ఉన్నటువంటి పత్రాల యొక్క నీడలోనే ఉండి పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకుంటుంది తుమ్మిద. అంటే పువ్వే ఆ తుమ్మిదని రక్షిస్తూ ఉంటుంది. అలానే నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి కనుక కర్మలు చేస్తే భగవంతుడి యొక్క పాదాలు నిన్ను రక్షిస్తాయి అనేటువంటి విషయాన్ని అంటే, అందుకనే ఇక్కడ పద్మాలు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడి యొక్క రక్షణలో ఉంటావు నువ్వు, ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి నువ్వు కర్మలు చేస్తూ ఉంటావో అప్పుడు మనము భగవంతుడి యొక్క రక్షణలోకి వెళ్ళిపోతావు. సో భగవంతుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నా కానీ భగవంతుడే కాపాడుతాడు. చూడటానికి తుమ్మిద ఏ విధంగా అయితే పువ్వుని పువ్వులో ఉన్నటువంటి టేస్ట్ లాగేస్తున్నా కానీ పువ్వే ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అందాలని, లేదా భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి రుచులని అన్నింటినీ కూడా మనం ఆస్వాదిస్తున్నా కానీ భగవంతుడే మనల్ని కాపాడుతాడు. సో ఆ విధంగా నువ్వు గృహస్థ జీవనంలో ఉండు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే చలన్ మాతాజీ, భాగవతంలో కూడా అదే విషయాన్ని మనకి
చెప్పడం అనేది జరిగింది. పదవ స్కంధంలో వచ్చిందంట. సో ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తావో, ఈ భౌతిక సముద్రం ఏదైతే ఉందో, భౌతిక లోకాన్ని ఒక మహాసముద్రంగా పోలిస్తే ఈ మహాసముద్రాన్ని గజయితగాళ్ళు కూడా దాటలేరు. అలాంటి గజయితగాళ్ళు కూడా దాటలేనటువంటి మహాసముద్రాన్ని చాలా ఈజీగా దాటగలుగుతావు ఎప్పుడు, భక్తి యోగంలో ఉన్నప్పుడు, భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ ఈజీ కూడా ఎంత ఈజీ అంటండి, ఒక దూడ కాలి ముద్రలో ఉన్నటువంటి నీళ్లతోటి సమానం అయిపోతుంది ఈ భౌతిక మహాసముద్రం కూడా. ఆ దూడ గిట్టలో ఉన్నటువంటి నీళ్లు ఎంత ఈజీగా మనం దాటగలమో అంత ఈజీగా సముద్రాన్ని దాటినట్లు మనల్ని భగవంతుడు ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తారు అనే విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. దేవదేవుని పరమాదేశమును నెరవేర్చుటయే మన నిజమైన కర్తవ్యము, బాధ్యత. భగవంతుని పరమాదేశమును నెరవేర్చే స్థిర నిత్యమును కలిగి ఉన్నచో స్వర్గ నరకాదులలో ఎచ్చట ఉన్నప్పటికి మనం సదా భద్రముగా ఉందుము. ఈ శ్లోకమున ప్రకృతిం భజస్వ అను పద సమూహం ప్రధానమైనది. ప్రకృతి అనునది జీవుల నిజస్థితిని సూచించును. నిజస్థితిని అనుసరించి ప్రతి జీవుడు శ్రీకృష్ణ భగవాను నిత్యదాసుడే. భగవంతుని నిత్యదాసునిగా నీ నిజస్థితిలో నిలిచి ఉండుము. ఆ విధముగా నిలిచి నీవు దేవదేవుని ఆదేశమును నెరవేర్చినచో భౌతిక భోగమున మునిగినను పతనము చెందవు అనుచు బ్రహ్మ ప్రియవతునికి అందువలననే ఉపదేశించెను. భగవద్దత్తమైన భౌతిక భోగము సకామ కర్మచే మనుజుడు సాధించడి భోగమునకు భిన్నమైనది. భక్తుడు కొన్నిమార్లు పరమ ఐశ్వర్యవంతునిగా గోచరించవచ్చును, కాని నిజమునకు భగవదాదేశ పాలనకే అతడు అట్టి స్థానమును అంగీకరించి ఉండును. కనుక భక్తుడు ఎన్నడును భౌతిక ప్రభావమునకు గురికాడు. శ్రీకృష్ణ చైతన్యోద్యమమునందలి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశానుసారము ప్రపంచమంతటను ప్రచారము కావించుచున్నారు. ఆ కార్యమునందు వారు పలువురు లౌకికులను కామ్య కర్మరతులను కలవవలసి వచ్చినను శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహముచే భౌతిక ప్రభావమునకు గురి కాకున్నారు. ఆయన వారిని ఇట్లు ఆశీర్వదించి ఉండిరి. కబునా బాబి బాది బాదిబే తోమార విషయతరంగా పునరపి ఏ ఠాని పాబే మోర సంగే చైతన్య చరితామృతము మధ్యలీల 7.129. ప్రపంచమంతటను హరినామ సంకీర్తనమును ప్రచారము చేయుచు శ్రీ చైతన్యుల వారి సేవలో నెలకొనుడి భక్తుడు విషయ తరంగములచే ఏనాడును ప్రభావితుడు కాడు. పైగా కాలక్రమమున అతడు మహాప్రభువుల పాద పద్మాశ్రయములకే చేరి అతడు నిత్య సాంగత్యమును బడయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ప్రత్యేకించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ పారాగ్రాఫ్ లో మనము భగవంతుడికి నిత్య దాసుడుగా కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అదే విషయం మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నది, భక్తి యోగంలో ఉండి కర్మలు చేయటం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే, మనం ఒకవేళ భగవంతుడికి సేవ చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు చూడటానికి బయటకు చూడటానికి మనము భౌతికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లే కనిపించవచ్చు. అంటే మనకు చాలా శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, లేకపోతే చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, లేకపోతే మనం చూసే వాళ్ళకి మనం కూడా చాలా గొప్పగా ఇంద్రియభోగం చేస్తున్నాము అని అనిపించచ్చు. అయితే అక్కడ మన ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే, మనకున్నటువంటి పదవైనా, మనకున్నటువంటి భౌతికమైనటువంటి హోదా అయినా ఏదైనా సరే, మనము ఎందుకు స్వీకరిస్తాము అని అంటే, మనం సేవ చేయడానికి స్వీకరిస్తాం, భగవంతుడికి సేవ చేయడానికి స్వీకరిస్తాం. కొంతమందికి పొజిషన్స్ తీసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. మరి ఈ కోరికను ఎలా తీర్చుకోవాలి భగవత్ సేవగా? భగవత్ సేవగా ఎలా తీర్చుకోవాలంటే, నువ్వు నీకు ఒకవేళ ఒక ప్రెసిడెంట్ అవ్వాలనేటువంటి కోరిక ఉంది, లేదంటే నీ అండర్లో ఒక 100 మంది పనిచేస్తూ ఉంటే నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేటువంటి కోరిక ఉంది అనుకోండి, దాన్ని మరి భగవత్ సేవలో ఎలా తీర్చుకోవాలి అని అంటే, మనము ఏదో ఒక టెంపుల్ని చూసుకొని ఆ టెంపుల్కి మనం కనుక ప్రెసిడెంట్ అయ్యామనుకోండి, సో ఆ టెంపుల్లో ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా మన అండర్లో, టెంపుల్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన అండర్లోకి వచ్చేస్తాయి. సో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అయితే, భక్తులు అయితే, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే అందరూ కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. మరి మన కోరిక తీరుతుంది, ఇంకో ఒక భగవత్ సేవ అవుతుంది. సో అంటే నువ్వు రజోగుణాన్ని కూడా భగవత్ సేవలో ఉపయోగించడం ఎలా అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ. మనం ఒకవేళ ఇప్పుడు మన మీద కొన్ని గుణ ప్రభావాలు అనేవి ఉంటాయి, అది ఎందుకు ఉంటాయి అని అంటే, మనకి ఇంతకు ముందు జన్మల్లో నుంచి వస్తున్నటువంటి కర్మల ఆధారంగా మన మీద గుణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే
మరి ఆ గుణ ప్రభావాన్ని మన మీద ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించినప్పుడు, అంటే మనం ఇలాంటి భగవద్గీత భాగవతం లాంటి శాస్త్రాలు చదివినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎందుకు ఇలా ఉన్నాము అనేటువంటి విషయం. సో దాన్ని కూడా భగవత్ సేవలో ఉపయోగించుకుంటే, ఇప్పుడు నేను రజోగుణంలో ఉన్నాను, నేను రజోగుణం నుంచి డైరెక్ట్ గా సత్వగుణంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేసినా కానీ ఒక్కొక్క సందర్భం కాదు, అసలు అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కానీ మనకున్నటువంటి రజోగుణాన్ని కూడా భగవత్ సేవలో వాడాలి, మనకున్నటువంటి తమో గుణాన్ని కూడా భగవత్ సేవలో వాడాలి. భగవత్ సేవలో వాడటం ఎలా అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్లు, ఇప్పుడు బాగా సంపాదించాలి, బాగా డబ్బు కూడా పెట్టాలి అనేటువంటి ఆశ ఏదైతే ఉంటుందో అది కూడా రజోగుణమే. సో అలాంటి రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయొచ్చు అని అంటే, టెంపుల్ ఫైనాన్స్ బాధ్యతలు తీసుకోవచ్చు. టెంపుల్ ఫైనాన్స్ బాధ్యతలు తీసుకుని టెంపుల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, టెంపుల్ ఇన్కమ్ పెంచాలంటే ఏం చేయాలి, టెంపుల్ ఇన్కమ్ పెంచడం వల్ల ఏ విధంగా టెంపుల్ని డెవలప్ చేయొచ్చు, లేదా భగవంతుడి యొక్క సేవలు ఏ విధంగా పెంచవచ్చు, భగవంతుడి యొక్క సేవల్ని అందరికీ అట్రాక్ట్ అయ్యేలాగా ఎలా చేయొచ్చు, ఇలాంటి ఆలోచనలు ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలన్నింటినీ కూడా, భౌతికమైనటువంటి తెలివితేటలన్నింటినీ కూడా ఇలా ఆలోచిస్తే ఆ వాడి యొక్క రజోగుణం కోరిక తీరుతుంది, ఇంకొక పక్క భగవత్ సేవ అవుతుంది. సో ఈ విధంగా మనము మనలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావాన్ని కూడా మనం భగవత్ సేవలో ఉపయోగించుకునేటువంటి విధానం ఇది. సో ఆ విధంగా మనం చేయొచ్చు. అయితే మనం ఇలా కృష్ణ ప్రేమను పొందాలి అంటే మనం చైతన్య మహాప్రభువుని ఆరాధించాలి. చైతన్య మహాప్రభు మనకి ప్రత్యేకించి కృష్ణ ప్రేమను అందించడం కోసమే ఇక్కడికి వచ్చారు. సో రాధారాణి కృష్ణ ప్రేమకి పూర్తిగా కృష్ణ ప్రేమను పొందినటువంటి ఆమె. సో అలాంటి రాధారాణి భావాలను కలిగినటువంటి చైతన్య మహాప్రభు మనకు తప్పకుండా కృష్ణ ప్రేమను అందించగలరు. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు చాలా ఆరాధనీయుడు. చైతన్య మహాప్రభు యొక్క అడుగు జాడల్లో చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా కనుక మనము భక్తిని కనుక సాధన చేస్తే మనకి కృష్ణ ప్రేమ అనేటువంటిది ఈజీగా మనము పొందగలుగుతాము. అయితే మరి ఇలా భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లు కనిపించినటువంటి భౌతికమైన ఆధ్యాత్మిక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనం అనేక సందర్భాలలో లౌకికమైనటువంటి వ్యక్తులను కూడా కలవడానికి వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే భక్తిలో అగ్రసరులు అవ్వాలి అని అంటే నువ్వు ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. భక్తుల సాంగత్యంలోనే ఉండి భక్తి సాధన చేస్తూ గురువులు చెప్పిన విధంగా నువ్వు సాధన చేస్తూ భగవంతుడికి సేవ చేస్తే, భక్తులకి సేవ చేస్తే అప్పుడు నువ్వు భక్తిలో అంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతావు. కానీ మరి భగవత్ సేవ అనేటువంటిది చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొన్ని కొన్నిసార్లు మనం లౌకికమైనటువంటి వ్యక్తుల దగ్గరకు కూడా వెళ్ళాలి, లౌకికమైనటువంటి విషయాలను కూడా మనం నిర్వర్తించాలి. మరి ఇలా నిర్వర్తించేటప్పుడు మరి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఏం ప్రమాదము అని అంటే, లౌకికుల సాంగత్యంలోకి వెళ్ళినటువంటి మనము ఏమైపోతామంటే లౌకికంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. సో భక్తిలోంచి కింద పడేటువంటి అవకాశం ఉంది. అలా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులైనటువంటి వాళ్ళు మరి బోధనలు చేయడానికైనా సరే లౌకిక వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. మనము ఆధ్యాత్మిక విషయాలని అందరికీ ప్రచారం చేయాలి. మరి ప్రచారం చేయాలి అని అంటే ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రచారం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఆధ్యాత్మికంగా లేనటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికంగా తీసుకురావడం కోసం ప్రచారం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా శుద్ధ భక్తులే. మరి ఈ శుద్ధ భక్తులు మరి వాళ్ళను మార్చడం కోసం వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తారు. మరి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి చాలా ఈజీగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మన యొక్క సాహచర్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ సాహచర్యాన్ని మనం తీసుకోవడానికి కాదు. కాబట్టి భక్తుడు ఇది గ్రహించాలి. ఎప్పుడైనా సరే మనం లౌకికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్తున్నాము అని అంటే మన మనసులో ఉండాల్సినటువంటి ఆలోచన ఏమిటి అంటే, మనము వాళ్ళకి సాంగత్యం ఇవ్వడానికి వెళ్తున్నాం కానీ వాళ్ళ సాంగత్యం మనం తీసుకోవడానికి వెళ్ళట్లేదు అనేటువంటి భావన మనలో ఉండాలి. ఎప్పుడైతే అది మనలో ఉంటుందో అప్పుడు వాళ్ళ కర్మలు మనల్ని ప్రభావితం చేయవు, వాళ్ళ యొక్క మాటలు మనల్ని ప్రభావితం చేయవు, వాళ్ళ వల్ల మనం అభక్తులుగా మారిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క భగవత్ సేవను చేయటం అనేటువంటిది చాలా ఓకే మాతాజీ. సో ఇప్పుడు ప్రియవ్రతుడు కూడా అలాంటి లౌకిక సాంగత్యంలోకి వెళ్ళబోతున్నాడు. ఒక భక్తుడైనటువంటి వ్యక్తి ఒక రాజుగా సమస్త లోకాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పాలించబోతున్నాడు. అంటే అభక్తుల సాంగత్యంలోకి వెళ్తున్నాడు ఒక భక్తుడైనటువంటి వ్యక్తి. మరి భక్తుడైనటువంటి వ్యక్తి అభక్తుల సాంగత్యంలోకి ఎందుకు వెళ్తున్నాడు? తనేదో ఇంద్రియ భోగం చేయాలని కోరికతో వెళ్ళట్లేదు. తన గురువులు, గురువులకి గురువులు, భగవంతుడు ఆదేశించారు కాబట్టి వాళ్ళ ఆదేశాన్ని పాటించడం కోసం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఇప్పుడు భగవత్ సేవగా రాజ్యాన్ని స్వీకరించబోతున్నాడు. కాబట్టి అలాంటి రాజ్యాన్ని స్వీకరించబోయేటువంటి వ్యక్తి భౌతికంగా పతనం చెందకుండా ఈయన అసోసియేషన్ అందరికి ఇచ్చి అందరినీ భక్తులుగా మార్చాలి. కానీ ఈయన
అభక్తుడిగా మారకూడదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి ఇలాంటి లౌకికమైనటువంటి బాధ్యతలను స్వీకరించాలి, లేకపోతే స్వీకరించకూడదు. సో ఇక్కడ బ్రహ్మదేవుడికి ఆ నమ్మకం ఉంది, మనువుకి ఆ నమ్మకం ఉంది, భగవంతుడికి ఆ నమ్మకం ఉంది, నారదుడికి ఆ నమ్మకం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంగీకరించి ప్రియవ్రతుణ్ణి భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. మహాభాగవతో భగవత స్త్రీ భువన గురోరన్ శాసనమాత్మనో లఘుతయ శమన శశిధరో లక్ష్మీదేవి మాతాజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను ముల్లోకములకు గురువైన బ్రహ్మదేవునిచే ఆ విధముగా ఉపదేశించబడిన వాడై శ్రీ ప్రియవ్రతుడు తను తాను అల్పుడైన కారణమున ఆ యాజ్ఞను గ్రహించి గొప్ప ఆదరముతో దానిని నెరవేర్చెను. భాష్యం: ప్రియవ్రతుడు బ్రహ్మదేవుని మనుమడు కనుక సాంఘిక మర్యాదను అనుసరించి అతని స్థితి అల్పమైనది. ఉన్నతుని ఆజ్ఞను గొప్ప ఆదరముతో నెరవేర్చుట చిన్నవాని బాధ్యత. కనుకనే ప్రియవ్రతుడు వెంటనే, స్వామి, మీ ఆజ్ఞను నేను నెరవేర్తును అని పలికెను. అతడు ఇచ్చుట మహాభాగవతునిగా వర్ణింపబడెను. గురుదేవుని ఆజ్ఞను లేదా గురుదేవుని యొక్క గురువు యొక్క ఆజ్ఞను పరంపరా విధానమున నెరవేర్చుట మహాభాగవతుని కర్తవ్యం. భగవద్గీత యందు ఏవం వర పరం పరాప్రాప్తమియం మిమం వర్ణించబడినట్లు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను గురు పరంపరలో గ్రహింపవలెను. భక్తుడు ఎల్లవేళలా తనను శ్రీకృష్ణ భగవానుని దాసానుదాసునిగా భావించును. హరే కృష్ణ. దాస దాసానుదాసునిగా, దాస దాసానుదాసునిగా, అంటే దాసుడికి దాసుడికి దాసుడుగా, డైరెక్ట్ దాసుడు కాదు. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడికి నేను డైరెక్ట్ దాసుని, నాకు ఎవరు గురువు అవసరం లేదు, నాకు ఎవరు భక్తులు అవసరం లేదు అని అనుకోకూడదు. సో వాళ్ళ ద్వారానే మనం వెళ్ళాలి, అప్పుడే మనం చాలా త్వరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. సో ఒంటరిగా చేసేటువంటిది కాదు భక్తి అనేటువంటిది. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం అంటే భగవంతుడిని ప్రత్యక్షంగా గర్భగుడిలో కూర్చొని భగవంతుడికి సేవ చేసేటువంటి వ్యక్తి కంటే కూడా వచ్చినటువంటి భక్తులకి సేవ చేసేటువంటి వ్యక్తులు త్వరగా భగవంతుడు ప్రసన్నమవుతారు. సో కాబట్టి మందిరాల్లో సేవలు చేయటం అనేది ఎందుకు అనంటే, లేకపోతే గురువుకి సేవ చేయటం ఎందుకు అనంటే, భక్తులకి సేవ చేయటం ఎందుకు అనంటే భగవంతుడు అదే కోరుకుంటారు కాబట్టి. సో నువ్వు వచ్చి నాకు విసనకర్రతోటి విసురు అని భగవంతుడు ఏం చెప్పరు. సో అలాంటి సేవ కంటే కూడా భగవంతుడు ఇలాంటి సేవలకి ఎక్కువగా ప్రసన్నమవుతారు. అందుకనే నారదుడు కూడా గొప్ప భాగవతులైనటువంటి కొంతమంది సాధువులకి సేవ చేశాడు కాబట్టి ఆయనకి నారదుడికి ఆధ్యాత్మిక శరీరం ఇచ్చి ముల్లోకాల్లో లేకపోతే సమస్త సృష్టిలో మళ్ళీ ఒక భౌతిక లోకం నుంచి ఇంకొక భౌతిక లోకానికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలండి, ఎంత ఎంతసేపట్లో కావాలంటే అంతసేపట్లో వెళ్ళిపోగలరు. క్షణంలో ఆయన ఎలాంటి వాహనము లేకుండా కూడా వెళ్ళగలరు. అలాంటి ఒక వరాన్ని మరి ఆయనకి ఇచ్చారు, ఎందుకంటే ఆయన అంత గొప్పగా భక్తులకి సేవ చేశాడు కాబట్టి. అది సో ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నింటినీ తెలియచేశాడో ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటల్ని అంగీకరించాడు. సో ప్రియవ్రతుడికి ఏమీ స్వతహాగా ఇష్టం లేదు ఇవన్నీ నేను స్వీకరించాలి అని. మరి ఎందుకు అంగీకరించాడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటని అంటే రెండు కారణాలు. ఒకటి, బ్రహ్మదేవుడు తనకి తాత, అంటే సాంఘిక రిలేషన్ అంటే భౌతికంగా చూసినా కానీ మనకంటే పెద్దవాళ్ళు, అంటే మన తండ్రి, లేకపోతే మన తండ్రి కంటే పెద్దవాడు, మన తండ్రి కంటే తండ్రి చెప్పినటువంటి మాటలని అనుసరించి పాటించడము అనేటువంటిది మన యొక్క ధర్మం. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడం అనేటువంటిది మన యొక్క ధర్మం. ఈ పద్ధతి ప్రకారంగా చూసుకున్నా కానీ ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట వినాలి. రెండవది,
తన గురువుకి గురువు, తన గురువుకి గురువు అంటే ఆయన్ను కూడా గురువుగానే గౌరవించాలి. సో మనం గురువుని ఎంతగా గౌరవిస్తామో మన గురువుకి గురువును కూడా అలానే గౌరవించాలి. రెండు పొజిషన్స్ కూడా ఆయనకి ఎలా ఉన్నాయంటే ఈ రెండు పొజిషన్స్ ఒకే వ్యక్తిలో ఉన్నాయి, బ్రహ్మదేవుల్లో ఉన్నాయి. గురువుకి గురువు అంటే నారదుడికి గురువు బ్రహ్మదేవుడు. మరి అలాంటి వ్యక్తి మరి గురువు మాటనే దైవంగా భావించాలి, గురువుకి గురువు చెప్పిన మాటను మరి కూడా అలానే భావించాలి. సో అలా భావించాలనుకున్నా కానీ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటకి అంత విలువ ఉంది ఇప్పుడు. అందుకని ప్రియవ్రతుడికి ఈ ధర్మం తెలుసు కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నువ్వు రాజ్యపాలనా భారాన్ని స్వీకరించు, ఇంద్రియభోగం చెయ్యి కానీ భగవత్ సేవలో చెయ్యి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే చెప్పానో అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో అంగీకరించి తను బాధ్యతల్ని స్వీకరించారు. అందుకనే మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 2వ శ్లోకంలో వస్తుంది ఏమని చెప్తారండి, నేను ఇప్పుడు నీకు ఏదైతే జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నానో ఆ జ్ఞానాన్ని నేను సృష్టి ఆరంభంలో సూర్యుడికి ఇచ్చాను, సూర్యుడికి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని ఆయన మనువుకి ఇచ్చాడు, మనువు దాన్ని ఇక్ష్వాకులకి ఇచ్చారు, ఇక్ష్వాకులు దాన్ని తర్వాత తరాల వారికి అందించారు, కానీ అది ఆ పరంపర విచ్ఛిన్నమైపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పుడు పరంపరానుగతంగా జ్ఞానం అనేటువంటిది రావాలి. పరంపర విచ్ఛిన్నం అయిపోయింది అనుకోండి, విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరంపర నుంచి మనం జ్ఞానం పొందడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని మనకు ఆ శ్లోకంలో ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షియో విదుహు అనేటువంటి విషయాన్ని చెప్తారు అక్కడ. అంటే రాజర్షులు ఎవరైతే ఉన్నారో అంటే పెద్ద పెద్ద రాజులు మహర్షుల్లాగా పనిచేశారు, ఋషులులాగా వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తించారు, వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని అలానే పొందారు. నువ్వు నేనే కాదు, ఎవరైనా సరే జ్ఞానాన్ని పరంపరగా పొందాలి. ఇప్పుడు ప్రియవ్రతుడు కూడా ఆ పరంపరలో నుంచే వస్తుంది, బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి, నారదుడి నుంచి ప్రియవ్రతుడికి, ఆ పరంపరానుగతంగానే వస్తుంది. కాబట్టి మరి స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి చెప్పారు కాబట్టి బ్రహ్మదేవుడికి మరి గురువు ఎవరు, గురువు ఎవరు అంటే స్వయంగా భగవానుడే. సో ఎందుకంటే ఆయన భగవంతుడి నుంచే వచ్చారు, భగవంతుడి కోసం తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకుని భగవంతుడి నుంచే జ్ఞానాన్ని పొందారు, వేదాలను ఆయన భగవంతుడి నుంచే పొందారు. కాబట్టి భగవంతుడు సోర్సు జ్ఞానానికి, ఆ సోర్స్కి కనెక్ట్ అయినటువంటి ఏ గురువు అయినా సరే మనకి భగవంతుడికి ఏదైతే బోధించాడో ఆ బోధనని మన వరకు అందించగలుగుతాడు. ఆ పరంపర కనెక్ట్ అయి లేనప్పుడు అంటే డిస్కనెక్ట్ అయినటువంటి పరంపరలో కనుక మనం ఉండి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది మనకి జ్ఞానం భగవంతుడి నుంచి వచ్చినట్లు కాదు. సో అది కలుషితమైపోయినటువంటి జ్ఞానం అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రియవ్రతుడు ఆ పరంపరానుగతంగానే జ్ఞానాన్ని పొందాడు, పరంపరానుగతంగానే తన ఇన్స్ట్రక్షన్స్ కూడా తీసుకుంటున్నాడు. సో అందుకని ఇప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది అని చెప్తున్నారు 21వ శ్లోకం. భగవాన్ అపి మనునా యథావధూప కల్పితాపచిత ప్రియవ్రత నారద యోర విషమభి సమీక్షమాణా యోరాత్మా ప్రవర్తయన్న గమాత్. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సిదప మనువు బ్రహ్మదేవుని గౌరవంతో యథావిధిగా అర్చించెను. ప్రియవ్రతుడు నారదుడు కూడా అతన్ని రోషరహితముగా అంచిరి. ఆ విధముగా తండ్రి అభ్యర్థనను ప్రియవ్రతుడు అంగీకరించినట్లుగా చేసి బ్రహ్మదేవుడు వాక్కు మనస్సుకు అందనట్టి తన సత్యలోకమును పోయెను. ఓకే. సో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పి ప్రియవ్రతుడిని ఒప్పించారో ఇక్కడ నుంచి కొంచెం స్టోరీ లైన్ స్టార్ట్ అవుతుందండి. కొంచెం తత్వం తక్కువగా ఉన్న చోట చాలా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం స్టోరీ కాబట్టి. సో ఎప్పుడైతే మనకి ప్రియవ్రతని ఒప్పించారో మరి మనువు ప్రసన్నమైపోయారు. ఎందుకంటే మనువు యొక్క తన నెత్తి మీద ఉన్నటువంటి భారం ఒకటి దిగిపోయినట్టు. ఎందుకంటే తను ఏదైతే బాధ్యతని తన కొడుకుకి అప్పగించాలి అని అనుకుంటున్నాడో అది అప్పగించడానికి కష్టపడ్డాడో కుదరట్లేదో దాన్ని కుదిరే విధంగా బ్రహ్మదేవుడు చేశారు. సో చేశారు కాబట్టి బ్రహ్మదేవుడికి కృతజ్ఞతాభావం అనేది ఉంటుంది బ్రహ్మదేవుడి మీద. ఆయన్ని అర్చించారు. సో మరి వచ్చినటువంటి అతిథిని పంపించేటప్పుడు కూడా వీడుకోలు పలకడం అనమాట అది. సో చాలా గొప్పగానే వీడుకోలు పలికారు, అర్చించారు.
సో ప్రియవ్రతుడి తండ్రి అభ్యర్థనని ప్రియవ్రతుడు ఒప్పుకునేలాగా అంగీకరించేలాగా చేసినందుకు బ్రహ్మదేవుడి యొక్క అర్చించి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మదేవుడు ఎక్కడికి వెళ్ళిపోయారంట అంటే ఆయన లోకానికి, సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోకం ఎక్కడుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క మనస్సుకు మన యొక్క వాక్కుకు అందనటువంటి దూరంలో ఉంది బ్రహ్మదేవుడి యొక్క లోకం. అంటే మనం మన వాక్కులకి అందదు, మన యొక్క మనసుకి అందదు, అంటే మన ఊహలకి కూడా అందదు అని అర్థం. మనసుకి అందదు అంటే బ్రహ్మదేవుడి యొక్క లోకం అనేటువంటిది ఈ భౌతిక లోకంలోనే ఉంది. మన సైంటిస్టులు ఈ లోకంలో ఉన్నటువంటి ఫలానా చోట ఫలానా ఉంది, అది ఇంత దూరంలో ఉంది, దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, దాని యొక్క వైశాల్యం ఎంత ఉంది అనేటువంటిది ఎన్నో రకాల శాటిలైట్ ద్వారా ఉపయోగించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడి యొక్క లోకం కూడా ఈ భౌతిక లోకంలోనే ఉంది. కానీ బ్రహ్మలోకం వరకు కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయిందా అంటే అవలేదు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా చెప్తున్నారు, బ్రహ్మదేవుడి యొక్క లోకం సామాన్యమైనటువంటి లోకం కాదు. బ్రహ్మదేవుడి యొక్క లోకం మన వాక్కులకి మన మనస్సుకి అందనంత దూరంలో ఉంది. కాబట్టి దాని గురించి మనం అంచనా కూడా వేయలేము. అలాంటి లోకమైనటువంటి సత్యలోకానికి బ్రహ్మదేవుడు తిరిగి వెళ్ళిపోయారు. ఓకే చవన్ మగది కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాషను ప్రభుపాద కీర్తన. ప్రపంచ పాలన బాధ్యతను స్వీకరించున్నట్లుగా ప్రియవ్రతను బ్రహ్మదేవుడు ఒప్పించినందులకు మనము నిత్యముగా పరమ సంతుష్టుడయ్యను. ప్రియవ్రతుడు నారదుడు కూడా పరమ సంతుష్టులయ్యి లౌకిక వ్యవహారములను బలవంతముగా అంగీకరింపజేసి ఆ విధముగా తన బ్రహ్మచర్య వ్రతమును మరియు పూర్ణ భక్తిని కుంటుబ రచినప్పటికీ ప్రియవ్రతుడు బ్రహ్మదేవునిపై ఆగ్రహము చూపలేదు. నారదుడు ప్రియవ్రతుడు ఇరువురును రోషరహితముగా అతన్ని గాంచిరి. ప్రియవ్రతుని శిష్యునిగా చేసుకొనుటలో భంగపడినందులకు నారదుడు ఏమాత్రము చింతించలేదు. ప్రియవ్రత నారదులు ఇరువురు మహితాత్ములు మరియు బ్రహ్మదేవుని ఏ విధముగా గౌరవించవలనో తెలిసిన వారు. అందువలన వారు బ్రహ్మను రోషపూర్ణముగా చూచుటకు బదులు మనపూర్వకముగా వందనములను కావించిరి. చిదప బ్రహ్మదేవుడు సత్యలోకమని పిలువబడు తన స్థానమునకు మరలిపోయెను. అయ్యది ఇచ్చట నిష్కళంకము వాగతీతమని వర్ణింపబడినది. ఒక నిమిషం మదజీ, ఇక్కడ చూడండి. బ్రహ్మదేవుడు బోధించారు, బ్రహ్మదేవుడి యొక్క బోధనలు నారదుడి యొక్క బోధనలకి వ్యతిరేకంగా ఉన్నాయి. నారదుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆయన భౌతికంగా ఉంటే భౌతికంగా ఉండద్దు అని చెప్పేసి వాళ్ళని భౌతికంగా భౌతికత్వాన్ని వాళ్ళ లైఫ్లో నుంచి తీసేసి కంప్లీట్గా ఆధ్యాత్మికంగానే ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు గృహస్థ జీవనంలోకి వెళ్ళమని ఎప్పుడూ చెప్పరు నారదుడు. ఆల్రెడీ ప్రియవ్రతుడికి అలాంటి బోధనలే చేశారు, అందుకనే ప్రియవ్రతుడు భక్తిలో గొప్పవాడయ్యాడు, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడంలో కూడా గొప్పవాడయ్యాడు. మరి ఇప్పుడు వచ్చి బ్రహ్మదేవుడు మరి నారదుడికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు మరి నారదుడికి ఎలా ఉండాలి? నేను చెప్పిన మాటలకు వ్యతిరేకంగా చెప్తావా అనేటువంటి కొంచెం కోపము, లేకపోతే కొంచెం బాధను, లేకపోతే మామూలుగా మనమే ఆ స్థితిలో ఉన్నాం అనుకోండి, మనమైతే మన గురువు వచ్చి మనం చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఏదైనా మాట చెప్పారనుకోండి, మనకి ఎలా ఉంటుంది మన గురువు మీద? సో మన గురువు మీద మనకు ఉండాల్సినటువంటి భావన ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనకి నారదుడి యొక్క భావన, అంటే మన యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఒకవేళ మన గురువు ఒకవేళ ఏదైనా విషయాన్ని బోధించినా కానీ ఏదైనా విషయాన్ని చెప్పినా కానీ మనం ఎలా స్వీకరించాలి దాన్ని అనేటువంటిది నారదుడి నుంచి మనం అర్థం చేసుకోవాలి. అన్ని సందర్భాలలో మనం కరెక్టే చెప్పాలని ఏం లేదు, అన్ని సందర్భాలలో మనం చెప్పింది కరెక్టే అయినా కానీ మన గురువు దాన్ని ఖండించవచ్చు. ఒకవేళ గురువు ఖండించేశారే అనుకోండి, అప్పుడు మన యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి అనేటువంటిది నారదుని చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నారదుడు కానీ ప్రియవ్రతుడు కానీ వీళ్ళిద్దరికీ కూడా గృహస్థ జీవనంలోకి వెళ్ళడం ఇష్టం లేదు. నారదుడు కూడా అదే బోధించాడు, నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళొద్దు అని, సాధన చెయ్యి సాధువుగా మారు అని చెప్పారు. మరి ప్రియవ్రతుడు కూడా దాన్ని అంగీకరించి అదే చేశాడు. మరి ఇప్పుడు వచ్చి బ్రహ్మదేవుడు దానికి వ్యతిరేకంగా చెప్పాడు. చెప్పడం వల్ల నాకు ఇష్టం లేని పనులు చేయమంటావా అని చెప్పేసి ఆయన మీద రోషం రాలేదు. ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క పొజిషన్ని అర్థం చేసుకుని ఆయన చెప్పింది మన మంచికి, భగవంతుడి యొక్క ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రియవ్రతుడు ఒప్పుకున్నారు. ప్రియవ్రతుడు ఒప్పుకున్నారు కరెక్టే. మరి నారదుడు కూడా ఎలాంటి రోషము లేదు. నారదుడు కూడా అదే భావంలో సంతోషంగానే ఉన్నారు. ఓకే, ఇది భగవంతుడి ఆజ్ఞ, ఓకే నా గురువు యొక్క ఆజ్ఞ కాబట్టి నేను కూడా అంగీకరించాలి. ఒక ప్రియవ్రతుడే అంగీకరించలేదు, నారదుడు కూడా అంగీకరించేశాడు.
ప్రియవ్రతుడిని గృహస్థ జీవనంలోకి పంపించడం అనేటువంటిది. సో అదే ఒక శుద్ధ భక్తుడు లేకపోతే ఒక గురువుకి శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి గురువు మాటలను ఏ విధంగా గౌరవించాలి, ఒకవేళ అది మన అభిప్రాయానికి భిన్నమైనటువంటి అభిప్రాయమే అయినా సరే ఏ విధంగా గౌరవించాలి అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. చదువు హరే కృష్ణ ప్రభుజీ. నిష్కళంకము వాగతీతము అంటే గురువులు చెప్పిన మాటని ఎలాంటి దోషాలు ఎదుర్కోకుండా తీసుకోవడం అన్నమాట ప్రభుజీ. కాదు కాదు, ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క లోకం గురించి మాట్లాడుతున్నారు. వస్తుంది మాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది. ఆయన వెళ్ళిపోయారు కదా, ఆయన వెళ్ళిపోయినటువంటి లోకానికి సంబంధించిన మాటలు. ఓకే ప్రభుజీ. తనతో సమానముగా ప్రాధాన్యములు సంతరించుకున్నట్టు స్వస్థానమునకు బ్రహ్మ వెడలినట్లు ఈ శ్లోకము నందు తెలుపబడినది. ఈ విశ్వమునకు సృష్టికర్త బ్రహ్మదేవుడు. దీని అందలి పరమ మహోన్నత వ్యక్తి అతడే. అతని జీవన కాలము సహస్రయుగ పర్యంత మహర్యత్ బ్రహ్మణో విదుహు అని భగవద్గీత 8వ అధ్యాయం 17వ శ్లోకము నందు వర్ణితమైనది. చతుర్యుగ కాల పరిమితి 43 లక్షల సంవత్సరములు. దాన్ని వెయ్యితో గుణించినప్పుడు వచ్చే సంవత్సరముల కాల పరిమితి బ్రహ్మదేవుని జీవితమున 12 గంటలతో సమానము. అనగా వాస్తవమునకు అతని 12 గంటల సమయము కాల పరిమితిని మనము కూడా ఊహింపజాలము. ఇక అతని 100 సంవత్సరముల జీవిత కాలమును గుర్చి వేరుగా తెలుపనేల అయినచో అతని నివాస స్థానమును గుర్చి మనమేమి ఎరుగగలము? సత్యలోకమునందు జన్మము గాని మృత్యువు గాని ముసలితనము గాని లేదా వ్యాధి గాని లేవని శాస్త్రములు వర్ణించినవి. అనగా సత్యలోకము బ్రహ్మలోకమునకు బ్రహ్మతేజము ప్రక్కనే నెలకొని ఉన్నందున దాదాపుగా వైకుంఠముతో సమానముగా శ్రేష్టమై ఉన్నది. బ్రహ్మదేవుని నివాస స్థానము మన పరిధిలో గాజిరచో వర్ణనాతీతమే. కనుకనే అది ఇచ్చట వాకుకు మరియు ఊహకు అందనిది అవాంగ్మ నస గోచరము వర్ణింపబడినది. అందువలన వేదశాస్త్రములు బ్రహ్మ యొక్క లోకమును యద్వై పరాధ్యం తదుపారమేశ్యం నయత్ర శోకో న జరా 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 మృత్యుర్న నరాోద్వేగ అని వర్ణించినవి. కోట్లాను కోట్ల కాంతి సంవత్సరముల దూరమున గల సత్యలోకమునందు దుఃఖము గాని జరామృత్యు చింతలు గాని శత్రుభయము గాని లే. ఓకే, ఇక్కడ బ్రహ్మలోకం గురించి చెప్తున్నారండి. సో బ్రహ్మలోకం ఎంత దూరంలో ఉంది అని అంటే కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే భౌతిక విశ్వమే ఎంత పెద్దగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. భౌతిక విశ్వంలోనే ఒక లోకం అయింది కూడా, 14 లోకాల్లో ఆయన ఒక లోకం. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 14 లోకాల్లో బ్రహ్మదేవుడిది ఉన్నతమైనటువంటి లోకం, చాలా టాప్ లో ఉన్నటువంటి లోకం. అలా టాప్ లో ఉన్నటువంటి లోకం యొక్క దూరం ఎంత, ఎంత కాలం, ఎంత సమయం ప్రయాణం చేస్తే మనం అక్కడికి చేరతాము అని అంటే కోటాను కోట్ల కాంతి సంవత్సరాల పాటు మనం ప్రయాణం చేస్తే కానీ మనం అక్కడికి చేరలేము. అంటే మన వాక్కుకి మన ఊహకి అందనంతటువంటి దూరంలో బ్రహ్మదేవుడి యొక్క లోకం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి బ్రహ్మదేవుడి యొక్క లోకాన్ని సత్యలోకము అని అంటాము. సో దాన్ని మనం బ్రహ్మలోకం అని కూడా అంటాము. యాక్చువల్గా బ్రహ్మలోకము అని అంటే నిరాకార బ్రహ్మం. సో బ్రహ్మంకి, బ్రహ్మానికి సంబంధించిన అంటే సత్యలోకానికి కూడా బయట ఉన్నటువంటిది ఏమిటి అని అంటే అది బ్రహ్మం. బ్రహ్మలోకం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైతే నిరాకార కాంతి ఉందో ఆ కాంతికి సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మలోకము అని అంటారు. అయితే ఈ సత్యలోకము బ్రహ్మలోకము చాలా దగ్గరగా ఉన్నట్టు. సో ఎందుకంటే బ్రహ్మలోకం దాటితే భౌతిక విశ్వం దాటినట్టే. భౌతిక విశ్వం దాటామంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విశ్వానికి దగ్గరలోకి వెళ్తున్నట్లు. సో ఆధ్యాత్మిక విశ్వ ఆచ్ఛాదనంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తి మరి ముందుగా తగిలేది ఏంటి అని అంటే నిరాకార బ్రహ్మమే. సో నిరాకార బ్రహ్మాన్ని కూడా దాటుకొని పోతే అప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక లోకాల్లోకి వెళ్ళిపోతాం. సో అలా మరి బ్రహ్మ యొక్క లోకం ఆల్మోస్ట్ నిరాకార బ్రహ్మానికి తాకి అంత దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి ఒక లోకం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి లోకము. అలాంటి లోకానికి వెళ్ళారు. అక్కడ జరావ్యాధులు అనేటువంటివి ఉండవు. అంటే మనకి ఇక్కడ ఉన్నట్టు ముసలితనము, వ్యాధి, ఇలాంటి ప్రకృతి ద్వారా మనకు సంక్రమించేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా బ్రహ్మలోకాల్లో ఉండవు. ఎందుకంటే బ్రహ్మలోకం అంత గొప్ప లోకం. బ్రహ్మలోకాన్ని 1000 యుగ చక్రాల సమయం ఎంతైతే ఉంటుందో అంత సమయము భగవంతుడి బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు సమయం. కాబట్టి అలాంటి మన సమయం పరిగణనలతో చూస్తే బ్రహ్మదేవుడికి చాలా ఎక్కువ ఆయుష్ ఉంటుంది.
అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది, బ్రహ్మదేవుడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఆయన 100 సంవత్సరాలు అంటే అది మనం గణించలేనంత సంవత్సరాలు. సో అంత సంవత్సరాల తర్వాత వరకు కూడా బ్రహ్మదేవుడు ఉంటారు. కాబట్టి బ్రహ్మదేవుడిని ఆల్మోస్ట్ దీర్ఘాయుష్ కలిగినటువంటి వ్యక్తిగానే మనము పరిగణించాలి. ఓకే మాతాజీస్. 22. మనురపి పరేణైవం ప్రతిసంధిత మనోరథః పురర్షి వరాను మతేనాత్మజ అఖిల ధరామండల స్థితి గుప్తయా ఆస్థాప్య స్వయమతి అన్నపూర్ణమాతాజీ చదువుతారా? స్వయంభువ మను ఆ విధంగా బ్రహ్మదేవుని సహాయము చే తన కోరికను యుడేర్చుకొనెను. దేవర్షి నారదుని అనుజ్ఞచే అతడు విశ్వమునందలి సమస్త లోకముల పాలనను రక్షణను పుత్రునకు వసగి అతి భయంకరము విషయ విష సముద్రము నుండి బయటపడెను. ఓకే, స్వయంభువ మను గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడిని ఒప్పించేశారో ఆ ఒప్పించడం అనేటువంటిది స్వయంభవ మనుకి చాలా రిలీఫ్నిచ్చింది. మామూలుగా చూస్తే మనము పొలిటీషియన్స్ లేదంటే మనకైనా సరే మనకున్నటువంటి పదవులైనా సరే మనం వదులుకోవాలని ఎప్పుడైనా చూస్తామండి? మనకున్నటువంటి పొజిషన్స్ని మనకున్నటువంటి పదవుల్ని వదులుకోవాలని మనం ఎప్పుడు చూడం. చివరి క్షణం వరకు పదవిలో ఉండు అని అన్నా కానీ మనం ఉంటాం. సో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మనం పదవి కావాలి అని కోరుకుంటాం. అలాంటి కోరికలు ఇక్కడ స్వయంభవ మనువుకు లేవు. స్వయంభవ మనువు ఎప్పుడు హ్యాపీ అవుతున్నారు? స్వయంభవ మనువు ఎప్పుడు హ్యాపీ అవుతున్నారంటే తనకున్నటువంటి పదవిని తన నుంచి తీసి తన పుత్రుడికి ఇచ్చినప్పుడు ఆయన హ్యాపీ అవుతున్నారు, లేదంటే అర్హత ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆయన హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే భౌతికమైనటువంటి విషయాల నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతుంది. మరి ఏ వ్యక్తి అయినా స్వయంభవ మనువు లాంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఎంతకాలం లౌకికంగా ఉంటాము, ఎంతకాలం ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులం అయిపోయి, లేకపోతే ఎంతకాలం ఈ భౌతిక బాధ్యతల్ని స్వీకరిస్తూ ఉండాలి, ఇంకా చాలు మనం భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి, ఇక మన జీవితంలో అంతిమ ఘట్టం ఎలా ఉండాలి అని అంటే భగవద్ధామ ప్రయాణం చేయడానికి అవసరమైన విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు సంతోషించాలి. అంతేకాని నా పదవితో పాటు నాకు పక్కనున్నటువంటి పదవి కూడా కావాలి అన్నట్లు ఉంటే మనం భౌతికంగానే ఉండిపోతాం కానీ ఆధ్యాత్మికంగా ఉండవు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి పదవిని కోల్పోయినప్పుడు, పదవిని ఇంకొకరికి ఇచ్చినప్పుడు పొందేటువంటి సంతోషం మనం పొందలేము. ఇక్కడ స్వయంభవం మనం పొందుతున్నాడు ఆ సంతోషాన్ని. అందుకనే తనకున్నటువంటి భారం దిగిపోయింది అని భావిస్తూ చాలా సంతోషంగా ఈ భవ సముద్రాన్ని ఇప్పుడు ఈజీగా దాటచ్చు నేను అనేటువంటి భావనలో ఇప్పుడు స్వయంభవం మనం ఉన్నాడు. చూడండి మాతాజీ, మీట్లో ఉన్నారు మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ. ఓకే ప్రభు. భాష్యమభై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జయ. నారదుడంతటి మహనీయుడు గృహస్థాశ్రమమును స్వీకరించవలదని ప్రియవ్రతునికి బోధించిన కారణమున స్వయంభువ మనువు దాదాపుగా నిరాశకు లోనయ్యాను. కానీ బ్రహ్మదేవుడు ఆ విషయమున జోక్యం చేసుకుని విశ్వ పరిపాలనా బాధ్యతను ప్రియవ్రతుడు అంగీకరించినట్లుగా చేసినందులకు అతడు ఇప్పుడు మిగుల ప్రసన్నుడయ్యాను. వైవస్వత మనువు సూర్యుని పుత్రుడని, ఆ మనువు తనయుడగు ఇక్ష్వాకు మహారాజు ఈ ధరిత్రిని పాలించనని భగవద్గీత వలన మనకు తెలిసినది. కానీ స్వయంభువ మనువు సమస్త విశ్వమునకు అధిపతిగా నుండిననియు సమస్త లోకములను పాలించి రక్షించని బాధ్యతను అతడు తన పుత్రుడగు ప్రియవ్రతునకు వసగిననియు గోచరించుచున్నది. ధరామండలము అనగా లోకమని అర్థము. ఉదాహరణకు ఈ ధరిత్రి ధరామండలం అనియే పిలువబడును. ఇక
అఖిల అనగా సమస్తము లేదా విశ్వవ్యాప్తము అని భావము. కనుక ప్రియవ్రతుడు ఎచ్చట స్థితుడై ఉండెనన్నటి విషయమును తెలుసుకొనుట మిగులు కఠినమైనది. కానీ అతని స్థానము వైవస్వతమను స్థానము కన్నను ఉన్నతమైనదని మాత్రము భాగవతము నుండి తెలియవచ్చుచున్నది. ఏలయనగా విశ్వమునందలి సమస్త లోక పరిపాలన అతనికే అప్పచెప్పబడినది. ఓకే, సో వైవశ్వత మనువు కంటే కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ స్వయంభవ మనువు యొక్క స్థితి గురించి తెలియజేస్తారు. సో వైవశ్వత మనువు గురించి మాట్లాడినప్పుడు వైవశ్వత మనువు ఎవరు అని అంటే సూర్యుడి యొక్క పుత్రుడు. సో సూర్యుడి యొక్క పుత్రుడు అయినటువంటి వైవశ్వత మనువు తర్వాత తరాల్లో అంటే ఇక్ష్వాకులకి తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనము 4.1లో మనం చూసాం. 4వ అధ్యాయం 1వ శ్లోకంలో మనం చూడడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మనువు స్వయంభవ మనువు ఎవరైతే ఉన్నారో ఈయన ఎంత గొప్పవాడు అని అంటే సమస్త ధరామండలాన్ని కూడా పాలించేటువంటి వ్యక్తి, అంటే సమస్త లోకాలని పాలించేటువంటి వ్యక్తి అనమాట. సమస్త లోకాలు కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ యొక్క స్వయంభవ మనువు యొక్క పొజిషన్ మనకు చెప్తున్నారు. ఎంత గొప్ప రాజు, ఎంత లోకాలకి, ఎన్ని లోకాలకి ఆయన అధిపతి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆయన ఎన్ని లోకాలకి అధిపతో ఆ అన్ని లోకాల యొక్క అధిపతిని ఇప్పుడు ప్రియవ్రతుణ్ణి చేసేసారండి. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. చదవండి. విశ్వమందలి సమస్త లోక పరిపాలనను పరిత్యజించి స్వయంభవ మనువు పూర్ణ సంతుష్టిని బడసెనని మరి యొక్క ముఖ్య విషయం ఇచ్చట చెప్పబడినది. ప్రస్తుతము రాజకీయ నాయకులు తాము ప్రభుత్వమును నడపవాలనని ఉవ్విళ్ళూర్చుందురు. రాష్ట్రపతి పదవినో లేదా మరి ఏదైనా మహోన్నతమ పదవినో పొందుటకు వారు తమ అనుయాయులచే ఇంటింటా ప్రచారము కావించుచుందురు. కానీ సమస్త విశ్వమునకు చక్రవర్తి పదవిని అంగీకరించుటకు ప్రియవ్రతునికి బ్రహ్మదేవుడే నచ్చ చెప్పవలసి వచ్చినట్లు మనం ఇచ్చట గాంచుచున్నాము. అదే విధముగా స్వయంభువు మనువు కూడా విశ్వపాలనా బాధ్యతను పుత్రునకు వసగి గొప్ప ఊరటను పొందెను. అనగా వైదిక నాగరికత కాలమునందు రాజులు మరియు ప్రభుత్వాధినేతలు ఇంద్రియ భోగార్థము తమ పదవులను చేపట్టలేదని విదితమగుచున్నది. రాజర్షులుగా తెలియబడిన ఆ మహోన్నతులకు రాజులు ప్రజల సంక్షేమము కొరకే రాజ్యమును పాలించిరి. ఆదర్శనీయులను బాధ్యతాయుతులను ఆగు రాజులు సదా భౌతికాసక్తి నుండి విడిపడిన వారే. ఏ విధముగా నిస్వార్థముతో ప్రభుత్వ బాధ్యతలను నిర్వహించిరో ప్రియవ్రతుడు మరియు స్వయంభువు మనువు చరిత్రను వర్ణించగలవు. ఓకే, సో విశ్వంలో సమస్త లోక పరిపాలన త్యజించేసినటువంటి స్వయంభవ మనువు ఊరటను పొందారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. అయితే మరి ఇక్కడ రెండు విషయాలను తెలుసుకోవాలి. ఒకటి స్వయంభవ మనువు యొక్క పరిస్థితి, ఇది రాజ్యపాలనా భారాన్ని తన పుత్రుడైనటువంటి ప్రియవ్రతుడికి అప్పచెప్పిన తర్వాత స్వయంభవ మనువు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేటువంటిది ఒక విషయం. ఆయన ఊరటని పొందారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, ఒకప్పుడు రాజులు రాజ్యపాలనా భారాన్ని ఇంద్రియ భోగం కోసం కాకుండా, తన యొక్క పొజిషన్ను ఉత్తమంగా చేసుకోవడం కోసం కాకుండా, తను సుఖంగా ఉండడం కోసం కాకుండా, ప్రజలను పాలించడం కోసం, ప్రజలని ఉద్ధరించడం కోసం రాజ్యపాలన స్వీకరించేవాళ్ళు. అందుకనే అది వదిలేసినప్పుడు కూడా తను కోల్పోయింది ఏమీ లేదు, భౌతికంగా తను కోల్పోయింది ఏమీ లేదు. సో అందుకనే ఆయనకు ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో, ఊరట భావం ఏదైతే ఉందో అది సమంజసం. ఎందుకు అనంటే అది అప్పట్లో రాజులు అలానే ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క బాధ్యతని ఇంకోళ్ళకి అప్పచెప్తారు. ఇక రెండవ విషయానికి వస్తే, ప్రియవ్రతుడు రాజ్యభారాన్ని స్వీకరించడం. ప్రియవ్రతుడు రాజ్యభారాన్ని స్వీకరించడము అనేటువంటిది తన ఏదో ప్రచారం చేసుకొని, తన గొప్పతనాన్ని తెలియజేసుకొని, ప్రజలలో తన యొక్క ప్రచారం చేసేసి నాకు ఓటేయండి నాకు ఓటేయండి అని అడిగితే వచ్చినటువంటి రాజ్య పదవి కాదు ఆయనది. స్వయంగా బ్రహ్మదేవుడే తన దగ్గరకు వచ్చి నువ్వు ఈ రాజ్యభారాన్ని స్వీకరించు అనేటువంటి విషయం చెప్పారు. అంటే బ్రహ్మదేవుడు అంతటోడు మన దగ్గరకు వచ్చి మనల్ని రాజుగా అవ్వమని, లేకపోతే రాష్ట్రపతిగా అవ్వమని, లేకపోతే ప్రధానమంత్రిగా అవ్వమని చెప్పాలి అని అంటే మనకి ఎలాంటి అర్హత ఉండాలి? మనం శుద్ధ భక్తులమైతే మనం ప్రజల కోసం మాత్రమే మనం పనిచేయగలము అని బ్రహ్మదేవుడు అనుకుంటే, ఒకవేళ పదవిని ఇచ్చినా కానీ మనకి భగవంతుడి యొక్క సేవను మర్చిపోము అని బ్రహ్మదేవుడికి తెలిస్తే అప్పుడు వచ్చి మనల్ని అడుగుతారు. కాబట్టి రాచరిక పాలన ఏదైతే ఉందో ఆ రాచరిక పాలనలో ఉన్నటువంటి
రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమి ప్రజలతో ఎన్నుకోబడకపోయినా కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు పాలన చేశారు. రాను రాను అది రాజరిక పాలన నిరంకుశత్వంగా మారిపోయి అది ఒకప్పుడు రాజుల్లాగా ఈ మధ్య కాలంలో రాజులు లేరు. అందుకనే రాజరికం అనేటువంటిది ఆపేసి ప్రజాస్వామ్యం అనేటువంటిది స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఒకవేళ రాజులకి భక్తులై ఉన్నట్లయితే రాజులు భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా కనుక వాళ్ళు ఒక పాలనా విధానాన్ని కనుక చేసినట్లయితే రాచరికమే గొప్ప గొప్పగా ఉండేది. మనం చూస్తే మనువు కాలంలో లేకపోతే ఇక్షాకులు అలాంటి రాజులు ఎప్పటివరకు ఉన్నారంటే, ఇప్పుడు మనం చూస్తే కలియుగం ఆరంభానికంటే ముందు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, పరీక్షణ మహారాజు కానీ లేకపోతే ధర్మరాజు కానీ, వీళ్ళందరూ కూడా రాచరికం ప్రకారంగా వచ్చిపోలే. వంశంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిపోలే. వాళ్ళు ఏంటి, నేను ధర్మరాజుకి మనవడు కాబట్టి లేకపోతే అర్జునునికి మనవడు కాబట్టి నేను రాజు అయిపోయాను అన్నట్టు కాదు. లేదంటే ధర్మరాజుకి రాజ్యం ఎందుకు వచ్చింది అంటే కురు వంశంలో ఉన్నాడు కాబట్టి, లేదా పాండురాజుకి పుత్రుడు కాబట్టి మాత్రమే ఆయన్ని చక్రవర్తిని చేయలేదు కృష్ణుడు. ఆయనకి అర్హతలు కూడా ఉన్నాయి. అంటే ఒక రాజు అవడానికి జస్ట్ వంశంలో ఒకటి అయితే సరిపోదు. ఆ వంశంలో అయినంత మాత్రాన రాజరికం రాదు, రాజుగా పరిగణింపబడరు, వానికి కూడా అర్హతలు ఉండాలి. అలా అర్హతలను సాధించినటువంటి వాళ్ళే రాజపాలనా విధానాన్ని స్వీకరించారు. అందుకనే వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా భక్తులుగా ఉన్నారు, ఎవరూ కూడా విలువలను కోల్పోయినటువంటి వ్యక్తులుగా దిగజారినటువంటి వ్యక్తులుగా లేరు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చేసిందో ప్రజాస్వామ్యంలో ఎలా ఉంది అని అంటే, రాజులందరూ కూడా ఇప్పుడు వీధి వీధికి తిరిగి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటివి, కాకూడనటువంటివి, అవసరం లేనటువంటివి అన్నీ కూడా గిఫ్ట్లుగా ఇస్తూ వాళ్ళ నుంచి ఓట్లని తీసుకొని రాజులు అవుతున్నారు. మరి అంత ఖర్చు పెట్టి రాజు అయినటువంటి వ్యక్తి తన కోరిక మీదకే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తన కోరిక మీదకే వీధి వీధి తిరిగాడు, తన కోరిక మీదకే అందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ పంచిపెట్టాడు, వాళ్ళ నుంచి తన కోరిక మీదకే తను రాజుగా అయ్యేటువంటి ఓటు హక్కుని వాడు వినియోగించుకుని రాజు అయిపోయాడు. మరి అలా రాజు అయినటువంటి వ్యక్తి ఇలా రాచరికంలో ఏ విధంగా అయితే రాజుని నియమిస్తారో అలా నియమించలేదు వీడిని. సో ఇక్కడ ప్రజాస్వామ్యం అయినా కదా ప్రజలు తమంతర తాముగా ఎన్నుకోవట్లేదు, ప్రజలను ప్రభావితం చేసి ప్రజలను ప్రలోభ పెట్టి రాజుగా మారడం అనేటువంటిది ఏదైతే ఉందో, అలాంటి రాజులు మనకి ఒకప్పుడు రాజులలా పాలన చేయలేరు, ఒకప్పుడు రాజుల్లా ఉండలేరు. అందుకని వీళ్ళకి ఎంతకాలం పదవి ఉంటే బాగుంటుందా అని చూస్తారు. ఎంతకాలం పదవి ఉంటే అంటే చచ్చేంత వరకు పదవి ఉంటే హ్యాపీగా పదవిని ఎంజాయ్ చేయొచ్చు, పదవి ద్వారా వస్తున్నటువంటి సుఖాన్ని ఎంజాయ్ చేయొచ్చు, సంపదలని ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా సుఖంగా ఉండొచ్చు. ఇందుకు వాళ్ళకి పదవి కావాలి, ఇందుకు వాళ్ళు రాష్ట్రపతి అవ్వాలి, ఇందుకు వాళ్ళు ప్రధానమంత్రి కావాలి, ఇందుకు వాళ్ళు మంత్రులు కావాలి. అంతేకాని ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క సమృద్ధి లేకపోతే ప్రజలను ఉద్ధరించడం అనేటువంటిది వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య రాజులని అప్పట్లో ఉన్నటువంటి రాజులతోటి కంపేర్ చేయడానికి లేదు. అలాంటి రాజులు వాళ్ళ బాధ్యతని ఇంకొకరికి అప్పచెప్పడానికైనా కానీ వెనకాడరు, హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఇప్పుడు రాజులు అలా చేయలేరు. అది మనకి ఇక్కడ చదవండి మాతాజీ. లౌకిక వ్యవహారములు ఇచ్చట విష సముద్రముతో పోల్చబడినవి. శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు తమ తానొక గీతములో వాణిని అట్లే వర్ణించి ఉండిరి. సంసార విషానలే దినాజ్వలే జుడాయితే నాకైన ఉపాయ విషయావలయం వలన నా హృదయమును నిరంతరము మండుచున్నది, దాని నుండి బయటపడే ఉపాయము నా చెంత లేదు. గోలోకేర్ ప్రేమధన హరినామ సంకీర్తన రతి నా జన్మలకేనే తాయ. గోలోక బృందావనము నుండి గునిరాబడిన హరినామ సంకీర్తనమే హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములు దానికి ఏకైక ఉపాయము. అయ్యో, నేనెంతటి దురదృష్టవంతుడను, దాని ఎడ నాకు ఆకర్షణ ఏ లేదు కదా. మనువు భగవత్ చరణారవిందములను ఆశ్రయింపగోరి ఉండెను కనుక ప్రియవ్రతుడు ప్రాపంచిక వ్యవహారముల బాధ్యతను స్వీకరించినంతనే అతడు గొప్ప ఊరటను పొందెను. వైదిక నాగరికత విధానం మదియే. జీవితాంతమును మనుజుడు ప్రాపంచిక వ్యవహారముల నుండి బయటపడి
కృష్ణ సేవలోనే పూర్తిగా నెలకొనవలెను. సురర్షివర అనుమాతేన అను పదము కూడా ప్రధానమైనదే. దేవర్షి నారదుని అనుమతి పైననే మనువు ప్రభుత్వాధికారమును పుత్రునకు వసగెను. ప్రియవ్రతుడు లౌకిక వ్యవహారముల నుండి బయటపడవలనని నారదముని కోరెను. అయినప్పటికీ బ్రహ్మదేవుడు మరియు మనువు యొక్క అభ్యర్థనపై ప్రియవ్రతుడు విశ్వపాలన బాధ్యతను స్వీకరించినప్పుడు నారదుడు కూడా మొదమందినందున ఆ విషయము ప్రత్యేకముగా ప్రస్తావించబడినది. ఓకే, సో నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా రాసినటువంటి తన యొక్క కీర్తనలో ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడికి ఆకర్షితులు అవడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఉత్తమమైనటువంటిది, దాని వల్లనే మనకి లాభం ఉంటుంది. సో అది ఓన్లీ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నా దురదృష్టం ఏమిటి అని అంటే, అలాంటి నామాన్ని కీర్తించడానికి నాకు నోరు రావట్లేదు, అలాంటి నామాన్ని జపించడానికి నాకు రుచి రావట్లేదు. సో మనం ఒకవేళ నామాన్ని జపించలేకపోయినందుకు మనం బాధపడాలి. సో ఏ విధంగా అయితే నరోత్తమ దాస్ ఠాకూర్ గొప్ప భక్తుడు అయ్యండి, భగవంతుడికి సంబంధించినటువంటి అనేక కీర్తనలను రాసినటువంటి వ్యక్తి కూడా, భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం తెలిసినటువంటి వ్యక్తి కూడా, ఆయన నామాన్ని జపించట్లేదా అంటే జపించట్లేదని కాదు, వాళ్ళు జపిస్తూనే ఉన్నారు, కానీ ఇంకా జపించలేకపోతున్నాను, ఇంకా భగవంతుడిని తలుసుకోలేకపోతున్నాను, ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నాను అనేటువంటి బాధలో వాళ్ళు ఉండడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు దురదృష్టంగా భావిస్తున్నారు అన్నమాట. సో కాబట్టి సో భగవంతుడికి సంబంధించినంత వరకు మనము ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉండాలి. సో భగవంతుడికి భక్తులుగానే ఉండాలి. అలా ఉండకపోతే, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించకపోతే మనం కూడా దురదృష్టవంతులుగానే భావించబడతాం. వాళ్ళు ఏ కర్మ చేసినా కానీ భగవత్ సేవగానే చేశారు కాబట్టి ఇక్కడ మనువుని కూడా ప్రశంసిస్తున్నారు. సో మనువు కూడా ఆయన యొక్క భగవత్ సేవగానే చేశాడు కాబట్టి, ఎప్పుడైతే ఆ భగవత్ సేవని ఇంకొకరికి అప్పచెప్పేశాడో అప్పుడు ఆయన దాని నుంచి రిలీవ్ అయిపోయి ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడానికి అవసరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన కూడా సంతోషంగానే ఉన్నారు. రెండవది ప్రియవ్రతుడు కానీ నారదుడు కానీ ఇద్దరూ కూడా బ్రహ్మదేవుడి మీద ఏమీ రోషం చూపించలేదు, బ్రహ్మదేవుడి మీద వ్యతిరేక భావం లేదు. సో వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగానే ఒప్పుకున్నారు అనేటువంటి విషయం తెలిసింది. సో ఇక్కడి వరకు మనము చూసాము బ్రహ్మదేవుడు తెలియజేయడం, బ్రహ్మదేవుడిని వీడ్కోలు చెప్పడం, ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అంగీకరించడం, రాజ్యపాలనా విధానాన్ని స్వీకరిస్తాను అని చెప్పడం, అలా స్వీకరిస్తాను అని చెప్పడం వెనకాల వీళ్ళకి ఎలాంటి అయిష్టత లేకపోవడం, ఇవి నారదమును కూడా దాన్ని అంగీకరించడం, ప్రియవ్రతులు అంగీకరించడం, మనువు కూడా సంతృష్టి చెందడం అనేటువంటిది ఇప్పటి వరకు చూసాము. మళ్ళీ రేపటి నుంచి 23వ శ్లోకం నుంచి చూద్దాం. 23వ శ్లోకం నుంచి ఏ విధంగా ప్రియవ్రతుడు తన రాజ్యభారాన్ని స్వీకరిస్తాడు, ఏ విధంగా తన రాజ్యాన్ని పాలిస్తారు అనేటువంటి విషయాన్ని ఇంకా మిగిలినటువంటి శ్లోకాల్లో మనకి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. కమిషన్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సమన్స్ చేస్తారా మాతాజీ? చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ మనం ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే ప్రభుజీ, గృహస్థ జీవనం పట్ల కోరికలు ఆయనకి లేదు. ఆ గృహస్థ అంటే తండ్రి రాజు కావాలని కోరుకున్నాడు. ప్రియవతుడు గురువు మాటలో అంటే అసలు విలువని ఇవ్వాలి కాబట్టి అక్కడ సరే అన్నాడు అనమాట. అంటే గురువుకి గురువు చెప్తేనే చాలా ప్రభావితం ఉంటుంది కాబట్టి బ్రహ్మ స్వయంగానే ఏం చేశాడంటే గంధమాధవ పర్వతం దగ్గరికి వచ్చాడు. అంటే భగవంతుని ఆయన ఆజ్ఞ కొరకు ఇలా జరిగిందంటే తీసుకోవాలి అంటే, అంటే నీవు ఏమి పడిపోవు, భక్తిలో పడిపోవు, నీవు గృహస్థ జీవనంలోనే ఉన్నావు, పర్వాలేదు, నీకేమి కాదు, మనలాంటి వారికి ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు మనకు అనుభవిస్తాయి కానీ అక్కడ ప్రియవతుడికి అన్వయం కాదు అని భగవంతుడు బ్రహ్మ స్వయంగా చెప్పడం జరిగింది. భగవంతుని నిర్ణయమా కాబట్టి ఏది కూడా కాదు అన్నాడు. అదే విధంగా బ్రహ్మ ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ ప్రియవతిని చెప్తున్నాడు అంటే నువ్వు అసలు నువ్వు బ్రహ్మ అనే ప్రియవతుడు ఇంకా ఏం చెప్తున్నాడు, ప్రియవతునికి బ్రహ్మ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఇంకా సత్యలోకంలో సత్యలోకం
అంటే చివ అంటే సత్యలోకంలో ఉంటాడు బ్రహ్మ, ఆయన వినలేని చూడలేని లోకాలు కాదు. అంటే మనలాంటి వాళ్ళు మనము బ్రహ్మలాగానే అంటే జీవుడే కానీ ఆయన చాలా ఆధ్యాత్మిక లోకానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి లోకానికి ఆయన ఉంటాడు అని తెలుసుకున్నాను. ఉంటాడు, మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు. అలాంటి బ్రహ్మదేవుడు ఆయనకి చెప్పడం జరిగింది. భగవంతుడు కోరుకుంటున్నాడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇంద్రియ భోగం చేయి, భగవంతుడే స్వయంగా ప్రియవతునికి ఇంద్రియ భోగం చేయి అంటే నా నుండి దూరం కాదు అన్న, ఆయన నుండి ప్రియవతుడు భగవంతుని నుండి దూరం కాదన్న గట్టి నమ్మకం భగవంతుడి ఉంది కాబట్టి ఆయనకి ఇలా చెప్తున్నారని తెలుసుకున్నాము. అయితే మనం కూడా ఎవరైనా కానీ భగవత్ సేవ చేస్తూ భగవంతుని దగ్గర చాలా భక్తిలో ఉంటే మనం కూడా భగవంతుడు ఇంద్రియ భోగం చేయమని చెప్తాడంట. అంటే అక్కడ ఆయనకి చెప్తున్నారు అని అనుకున్నాం ప్రభుజీ. భక్తుడు ఎప్పుడు కూడా దేంట్లో కూడా డిస్టర్బ్ కాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా అన్ను ఎప్పుడు కూడా భగవంతునికి దాసాను దాసాను దాసుడిగా మాత్రమే ఉండాలి అని భక్తి ఏం చెప్తున్నాడంటే ఎలా మనము అంటే ఇంకా ఇట్లంతా చెప్పిన తర్వాత ప్రియవతుడు ఇంకా అంగీకరించాడు అనమాట. ఎందుకంటే దానికి ఒక మూడు కారణాలు ఏంటంటే బ్రహ్మదేవుడు తాత కాబట్టి తాత చెప్పిన మాట వినాలని, రెండోది ఏంటంటే గురువుకి గురువు నారదుడు కాబట్టి ఇంకా ఆయన ఒప్పుకున్నాడు. అదే కాకుండా ఇంకా ఈ ఒక విషయాలు ఇవన్నీ తెలుసుకున్నావు కాబట్టి ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ప్రియవతుడికి అంగీకరించడం జరిగింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.